ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా, నేనిప్పుడు అవన్నీ చూసే పరిస్థితుల్లో లేను. నా ఆలోచనల నిండా నా కూతురే ఉంది. కానీ దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో నీకు తెలుసా? మన కంపెనీ నష్టపోతోందిరా, ఉద్యోగులు చాలా బాధపడుతున్నారు. శ్రవంతి దూరం అయిపోయిందన్న బాధలో నువ్వున్నావు, ఆ విషయం నాకు తెలుసు. కానీ మన పర్సనల్ విషయాలతో మన నీడను బతికే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు కదా. లేదమ్మా, నేను ప్రతి రూపాయి నా కూతురు కోసమే సంపాదించాను. నేనే గుళ్ళో పూజ చేసినా నా కూతురు కోసమే చేశాను. నేనెవరికి ఏ దానం చేసినా సరే ఫలితం నా కూతురికే దక్కాలి అనుకునేవాణ్ణి. ఇప్పుడు ఆ కూతురే దూరమైన తర్వాత ఇంక ఇవన్నీ ఎందుకు? జగన్, నువ్వు ఆలోచించే పద్ధతే తప్పురా. ఈరోజు శ్రవంతి మీద బెంగతో అన్నీ వదులుకుంటున్నావు. రేపు అది తిరిగి వచ్చాక ఇవన్నీ తిరిగి సంపాదించగలవా? ముఖ్యంగా నీ ఆరోగ్యాన్ని. అమ్మా, భుజాల మీదకెత్తుకునే బరువైతే ఎంత కష్టమైనా మోసేవాణ్ణి. కానీ మనసులోని బాధని ఎలా మొయ్యాలో తెలియడం లేదు. జగన్, అలా మాట్లాడుకురా. ఇంతకంటే ఘోరమైన పరిస్థితుల్నే నువ్వు ఎదిరించావు. ఆ రిషి కంటే నీచుడైన మహేష్ తోటే తలపడ్డావు. నువ్వు తలుచుకుంటే చేయలేందేం లేదురా. అమ్మా, అప్పటికీ ఇప్పటికీ ఒక తేడా ఉంది. అప్పుడు నాకు ఏ బలహీనతలు లేవు, ఇప్పుడు నా కూతురే నా బలహీనత. అలాంటి నా కూతురుతోనే వాడాడుకుంటున్నాడు. సరేరా, శ్రవంతి విషయం మన తర్వాత ఆలోచిద్దాం. ముందు మన ఆఫీస్ విషయాలు చూద్దాం. నువ్వెలాగో ఆఫీస్కి వెళ్లే పరిస్థితిలో లేవు, కాబట్టి మన ఆఫీస్కి ఒక సీఈఓని అపాయింట్ చేద్దాం. నీ తరపున ఆ వ్యక్తి ఆఫీస్ విషయాలు చూసుకుంటారు కదా. సరేనమ్మా, నీ ఇష్టం. నీకెలా చేయాలనిపిస్తే అలాగే చెయ్యి. సార్, ఓకే, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏమైంది, సిసి ఫుటేజ్ దొరికిందా? దొరికింది సార్. అక్కడ ఆ టైంలో ఐదుగురు అనుమానంగా కనిపించారు సార్. వాళ్ళ ఫొటోస్ ఇవే సార్. వీళ్ళెవరో తెలిసిందా? తెలియలేదు సార్. వీళ్ళలో నలుగురు లోకల్ సార్, ఒక వ్యక్తి నాన్ లోకల్. వెంటనే వీళ్ళ గురించి ఎంక్వైరీ చేయమని చెప్పు. వీళ్ళెక్కడుంటారు, వీళ్ళ పేర్లేంటి, వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్నీ మనకు తెలియాలి. ఓకే సార్. ముఖ్యంగా వీళ్ళకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందేమో తెలుసుకోవాలి. ఇదంతా త్వరగా పూర్తి చేయాలి, లేకపోతే ఈ హంతకుడు దేశం దాటి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఓకే సార్. త్వరగా, వెంటనే వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకుంటాం. ఇప్పుడు చెప్పండి, మీది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? ఏమీ మాట్లాడలేదంటే
ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజ్ అయి ఉంటుంది. ఇంతకీ మీరేం చదువుకున్నారు? ఏం మాట్లాడటం లేదు. సారీ, నేను కొంచెం ఎక్కువగా మాట్లాడతాను. అందులోనూ దొరక దొరక తెలుగు వాళ్ళు దొరికేసరికి నాకు మాటలు ఆకుండా వచ్చేస్తున్నాయి. మేడం, మేము రావటం వల్ల మీకు ఇబ్బంది ఏమో. మమ్మల్ని ఏదైనా హోటల్ దగ్గర డ్రాప్ చేయండి. వాళ్ళే వారే, హోటల్లో మీకు మంచి ఫుడ్ దొరకదు. మా ఇంట్లోనే నేనే స్వయంగా వండి వడ్డిస్తాను. మీరు మా ఆతిథ్యం స్వీకరించాల్సిందే. చూసారా నాకెంత మంచి తెలుగు వస్తుందో? ఈ మధ్య తెలుగు మాట్లాడే వాళ్ళు కరువు అయిపోయి తెలుగు మర్చిపోయానేమో అనుకున్నాను. అది కాదు మ్యామ్, మేము వస్తున్నట్టు మీ హస్బెండ్కి తెలియదు కదా, ఆయన ఏమంటారు? ఓ, ఇదా మీ డౌటు? ఆయనకి ఇండియన్స్ అంటే చాలా ఇష్టం. అందులోనూ తెలుగు వాళ్ళు వచ్చారంటే మరీ సంతోషిస్తారు. ఉండండి, ఇప్పుడే మా ఆయనకు ఫోన్ చేస్తాను. హలో. హలో, ఏమండి, మన ఇంటికి ఒక ఇండియన్ కపుల్ వస్తున్నారు. ఎవరు? మనవాళ్లే. మీరు త్వరగా ఇంటికి రండి. సారీ ప్రశాంతి, నేను రావడం లేట్ అవుతుంది. ఈరోజు ఒక ఇండియన్ మర్డర్ అయ్యాడు. నేను ఆ కేసు విషయంలో చాలా బిజీగా ఉన్నాను. అలా అంటే ఎలా డియర్? ప్లీజ్ త్వరగా రావడానికి ట్రై చేయండి. ఓకే, ఐ విల్ ట్రై. ఇంతకీ మీ ఆయన ఏమన్నారండి? చెప్పాను కదండి, ఆయనకి తెలుగు వాళ్ళంటే చాలా ఇష్టం. కాకపోతే ఆఫీస్ వర్క్ లో కొంచెం బిజీగా ఉన్నారు, లేట్గా వస్తా అన్నారు. ఇంకా ఎంత దూరం అండి మీ ఇల్లు? ఇక్కడే దగ్గరే, 5 కిలోమీటర్సే. వెళ్ళిపోదాం. సరే. డ్రైవర్ త్వరగా పోనివ్వు. ఇదే మా ఇల్లు. ఇంతవరకు తెలుగు గెస్ట్లు ఎవరు మా ఇంటికి రాలేదు. ఫస్ట్ టైం మీరే మా ఇంటికి వచ్చారు. ఈరోజుకి ఇదే మా షెల్టర్, సేఫ్ ప్లేస్ అనుకుంటా. లోపలికి రండి. రండి, లోపలికి రండి. రండి, ఇలా కూర్చోండి. వాటర్ తీసుకోండి. థ్యాంక్ యూ.